లేకుండా ఎక్కడికి వెళ్ళి ప్రసాద్? అదిగో ప్రశాసిస్ట్ వాళ్ళు వస్తున్నారు, అన్ని తేలిపోతాయి. మీ బ్రదర్ ఎక్కడా? మా బ్రదరా? అవును మీ బ్రదరే ప్రసాద్. ప్రసాద్ నా బ్రదర్ ఏంటి? అతను నా ఫియాన్సీ అండి, నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు. ఏంటి వాగుతున్నావు? ప్రసాద్ పెళ్లి చేసుకోబోయేది నా సిస్టర్ ని. నేను చేసుకోబోయేది ఈ సిస్టర్ ని. అచ్చులు నీ కూడా వింటే నా టెన్షన్ నీకు తెలియదే. యూ కీప్ క్వైట్. మిస్ మిస్ సౌందర్య, మిస్ సౌందర్య, నీ నిస్తార్థం ఈ మార్తికార్ తో, ప్రసాద్ నిస్తార్థం నా సిస్టర్ తో. అయ్యో, ఏ ప్రసాద్ అండి మీరు చెప్పేది? ఏ ప్రసాద్? ఏ ప్రసాద్? ఏ ప్రసాద్? ఏ ప్రసాద్? ఏ ప్రసాద్? ఏ ప్రసాద్ అమ్మా? ఏఎల్వి ప్రసాద్, ఆకి వీడు లక్ష్మీవర ప్రసాద్. హీజ్ డబ్బింగ్ ఆర్టిస్ట్. అతను డబ్బింగ్ ఆర్టిస్ట్ కాదు, కోటీశ్వరుడు. గెస్ట్ లైన్ ఫైవ్ స్టార్ హోటల్లో ఉంటున్నాడు. ఇప్పుడు గుర్తుకొచ్చింది, 240 రూమ్ నంబర్. వాడు పెద్ద ఫ్రాడు, జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు. నా మందాలని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు. మీరు ఊరుకోండి, ఈవిడ నిస్తార్థం ఈ మార్తీ కార్తో. అయ్యో రామా, ఈయన శారదమ్మ గారి మనవడు అండి. ఈయన నిశ్చితార్థం మేడం సరోజినితో. సరోజిని నిశ్చితార్థం ఈయనతో, ఆమె కజిన్ సిస్టర్ మందాయిని నిశ్చితార్థం నాతో. నా మందాయిని ఎక్కడ? ఏ మారుతి గారు, ప్రసాద్ ఎక్కడ? ప్రసాద్ ఎక్కడ? చెప్పండి, చెప్పేది ఒక మాట. ఒక ఛాన్స్ చెప్పండి, చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, పుల్ల ఎవరు బాంబు పెట్టారు. వెళ్ళిపోండి బాంబు పెట్టడానికి. హలో, ఊళ్ళో బాంబు పెట్టినట్టు వార్త వచ్చింది. అందరూ దయచేసి బయటికి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళండి, దయచేసి వెళ్ళండి. నమ్ముతామండి, ముందు మీరు వెళ్ళండి, వెళ్ళండి సార్. ఏమిటండి అందరూ ఇలా పరిగెత్తలేదు? అయ్యా ఏంటమ్మా, మీరు ఇంకా ఎక్కడ ఉన్నారు? ముందు బాంబు పెట్టారు, తీసుకెళ్ళవయ్యా. అక్కడ పిల్లలండి, వాళ్ళు వస్తారు, ముందు పదలమ్మా, పదండి. మంతడిని ఒక పక్క బాంబు, ఒక పక్క కుక్కలు, వాటికి చిక్కుకుంటా నువ్వు నా చేతికే చిక్కు. నేనే నిన్ను కాపాడాలి. మన తగిది ఏమిటారు? ఇంకా ఇక్కడే ఉన్నారు, ఇక్కడ బాంబు ఉందా? నేను ఐ డోంట్ కేర్, నేను మిలిటరీ వాడిని. ఆ సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు, బాంబు తెలుసా? వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి సార్. అరే పిఏ నువ్వా? నేను మందాకిని గారి పిఎన్ సార్. మంచిది, మందాకిని పిలుచుకురా. అది మందాకిని కాదు సార్, ప్రసాద్. అయితే ఏ ప్రసాద్ నే పిలుచుకురా. ఆయన మగాడు సార్. అయినా పర్వాలేదు, పిలుచుకురా. రే బాబీ, ఎక్కడికి వెళ్ళావురా? పదా చెప్తాను. ఏమిటి రా ఇదంతా? ఈ బాంబు గొడవ ఏమిటి? గుళ్ళో బాంబు ఉందని పోలీసుకు ఫోన్ చేసి చెప్పింది నేనే. అంతకంటే ప్రస్తుతం నా బుర్రకేమీ తట్టలేదు. అబ్బా, ఈ టెన్షన్ నేను భరించలేనురా. చూడు, మనం ఈ ప్రాబ్లం నుంచి పర్మనెంట్ గా బయటపడాలంటే ఒకటే మాట. ఏంటది? మేడంని ఫ్రీజ్ చేసి ఇక ఈ లోకంలో మేడం ఉండదు. మేడం చీర, మేడం నెక్లెస్, మేడం డెడ్ బాడీ మిస్సింగ్. అవునండి, నా చెవులారా విన్నాను, ప్రసాద్ మీ బాబీ మరి మేడంని చంపేయాలని ప్లాన్ చేశారు. ప్రసాద్ ఇంత దుర్మార్గుడని నేను కల్లో కూడా అనుకోలేదు. ప్రసాద్ మాట సరే, నా మనవడికి ఏం పోయే కాలం వచ్చింది? సరోజిని ఎంత మంచి పిల్ల, దానికి ఇంత అన్యాయం తలపెడతాడా? నో, అలా జరగడానికి వీలేదు. పదా, మనం వెళ్ళి పోలీసులకు రిపోర్ట్ చేయండి. నమస్కారం. సరోజిని మీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు కదమ్మా? అవును. ఐఎమ్ సారీ, వెరీ సాడ్ న్యూస్ ఫర్ యూ. మేడం సరోజిని కారు యాక్సిడెంట్ అయ్యి కొండమించి లోయలో పడిపోయి చనిపోయారు. ఎంత గాలించినా ఆమె బాడీ దొరకలేదు. ఆమె తాలూకు చీరా నెక్లెస్ మాత్రం దొరికాయి. ఐఎమ్ సారీ మేడం.
మొన్న డెత్ బెడ్ నుంచి లేచి వచ్చింది. విన్నావుగా ఇన్స్పెక్టర్ గారు, రెస్ట్ తీసుకోమన్నారు. నీ మాట్లాడతా, షాకింగ్ న్యూస్ ఇది కదండి, తట్టుకోలేకపోతాను. నీ చెప్పేది విను, కూర్చో. సరోజిని చనిపోలేదు, బతికే ఉంది. మేడం ప్లీజ్ కమ్. సరోజిని? అవును నేనే. మేడం చావలేదు, మేడం చావదు, ఎందుకంటే అసలు మేడమే లేదు కనుక. మీరు మమ్మల్ని క్షమించాలి. మీరు చావు బతుకుల్లో ఉంటే ఆఖరి క్షణాల్లో మీకు ఆత్మసంతృప్తి కలిగించాలన్న ఒకే ఒక ఆశతో ఈ పనిచేశాం. దేవుడు దయవల్ల మీరు బ్రతికి బయటపడ్డారు. ఈ విషయం మీకు ఎప్పటికప్పుడు చెప్దామంటే మీకేమవుతుందో అన్న ఒకే ఒక భయంతో ఈ వేషం కంటిన్యూ చేయాల్సి వచ్చింది. నేను చేసిన తప్పుకి మీరు ఏ శిక్ష విధించినా భరిస్తాను, కానీ ఒకే ఒక్క కోరిక, మీకెప్పుడూ షాక్ కలగకూడదు. మీరెప్పుడు బాగుండాలి. బాబా, నా కోసం మీరు ఇన్ని అవస్థలు పడి ఇంత త్యాగం చేశారా? సౌందర్య ప్లీజ్. నేను మారు వేషాలు వేయడం తప్పే, అది నీకు చెప్పకపోవడం అంతకంటే తప్పు, మందాకిని మరీ తప్పు. కానీ ఒకటి మాత్రం కరెక్ట్, నిన్ను ప్రేమించడం. టెలిగ్రామ్ వచ్చిందమ్మా. గవర్నమెంట్ నుంచి? నానమ్మా, మేడం సరోజినికి ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చింది. అయ్యయ్యో, ఇదేమిటి? ఇది ఒక మంచికే జరిగింది. చూడు ప్రసాద్, నువ్వు నా ప్రాణం కోసం మేడం అయ్యావు, కానీ మేడంగా నా ప్రాణాల కంటే ముఖ్యమైన నా ఆశయాలను సాధించావు. ఎందరో స్త్రీలకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించావు. ఇప్పుడు మేడం ఒక వ్యక్తి కాదు, శక్తి. ప్రసాదే మేడమని తెలిస్తే ఇంతకాలం నువ్వు అందించిన ఈ ఉత్సాహం ఒక్కసారి నశిస్తుంది. ఈ రహస్యం మనలోనే ఉండని, మేడమిచ్చిన స్ఫూర్తి ప్రపంచంలో అలాగే ఉండిపోనే.